డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ తెలుగు వ్యాకరణ పాఠం సంధి ఈ పాఠానికి అభ్యాసకులకు సాహితీ అభిమానులకు పెద్దలకు అందరికీ స్వాగతం సంధి అంటే మార్పు అని సాధారణంగా చెప్పుకోవచ్చు మనము లోక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు పదాలను ఎడం లేకుండా ఉచ్చరించి మాట్లాడతాం ఎవరక్కడ అని అంటాం ఎవరక్కడ అనటంలో ఒక పదంగా అది భాషించినప్పటికీ దాంట్లో రెండు పదాలు ఉన్నాయన్నమాట ఒకటి ఎవరు రెండవది అక్కడ కానీ మనం మాట్లాడేటప్పుడు అవ్యవధానంగా మాట్లాడతాం అంటే ఎడము లేకుండా మాట్లాడతాం ఆ ఎడము లేకుండా మాట్లాడటం ఎందుకంటే సౌకర్యం కోసం ఎవరు కూడా భాష వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ అని ఇట్లా విడదీసి మాట్లాడటం అనేది సహజంగా ఉండదు ఎవరక్కడా అనటం సహజంగా ఉంటుంది కాబట్టి భాషలో పదాలను ఎడము లేకుండా ఉచ్చరించినప్పుడు కొంచెం మంచి మాటలో చెప్పాలంటే అవ్యవధానంగా పదాలను ఉచ్చరించినప్పుడు అంటే వితౌట్ ఎనీ గ్యాప్ అట్లా ఎడము లేకుండా ఉచ్చరించినప్పుడు జరిగేటువంటి మార్పు ఉంటుంది ఈ మార్పును సంధి అని అంటాం ఈ సంధి అనేది ఎక్కడ జరుగుతుంది అనంటే మొదటి పదం చివరి అక్షరం మీద రెండవ పదం మొదటి అక్షరం మీద మొదటి పదంలో ఉండే చివరి అక్షరం రెండవ పదంలో ఉండబడే మొదటి అక్షరం ఈ రెండూ కూడా దగ్గరికి వచ్చేసి మనం అనుకునేటువంటి మార్పు అనేటువంటిది సంధి అనేటువంటిది జరుగుతుంది ఆ మార్పు ఫలితంగా అక్కడ ఉండబడే అక్షరాలలో మార్పు రావడం మార్పు అంటే ఏంటంటే ఒక అక్షరం ఎక్కువ కావటము మార్పే ఒక అక్షరం తక్కువ కావటము మార్పే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం రావటం కూడా మార్పే ఈ పద్ధతి లోపల మార్పు అనబడేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కాబట్టి సంధి అంటే మార్పు వర్ణాల్లో ఉండే మార్పు రెండు పదాలు కలిసినప్పుడు ఎడన్ లేకుండా మాట్లాడినప్పుడు వాటినే రూపంలో రాసినప్పుడు ఎట్లా మాట్లాడతామో ఆ ఎడం లేకుండా సంధి కల్పించి ఎట్లా మనం రాస్తామో ఆ పద్ధతిలో రాసేటువంటి విధానానికి దగ్గరగా మనము సంధిని నిర్వచించుకుంటాం ఇకపోతే ఈరోజు మనం చెప్పుకునేవి సంస్కృత సంధులు తెలుగు భాష వాళ్ళం కదా సంస్కృత సంధులతో మనకేం పని అని అనుకుంటాం కానీ తెలుగులో సగానికి సగం పదాలు సంస్కృతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి పదాలు ఉన్నాయి వాటిని తత్సమ పదాలుగా చెప్పుకుంటాం ఆ తత్సమ పదాలు సంస్కృతంలోనే కలిసిన పదాలను మనం తెచ్చుకుంటే అప్పుడు సంస్కృత సంధి సూత్రాలే మనం తెలుగులో వాటిని విడదీయటానికి కానీ కలపటానికి కానీ వాడుకుంటాం అంటే మనం రెండు పార్ట్లు కలిపిన స్పేర్ పార్ట్లు ఎక్కడి అయినా తెప్పించుకొని వాటిని విడదీసుకొని కలుపుకోవటం అంతా కూడా అక్కడే జరుగుతుంది స్పేర్ పార్ట్ను కలిపే అక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆ పద్ధతిలోనే రెండు సంస్కృత పదాలు కలిపి సంధి రూపంలో ఉన్న వాటినే తెలుగులోకి తెచ్చుకుంటాం కాబట్టి సంస్కృత సంధికి సంస్కృత భాషలో చెప్పిన నియమాలే తెలుగులో మనం నేర్చుకుంటే వాటిని విడదీసుకోవటానికి చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవటానికి మనకి సులభంగా ఉంటుంది కాబట్టి తత్సమ పదాలు సంస్కృతం నుంచి వచ్చి తెలుగులోకి వచ్చినటువంటి పదాలను తత్సమ పదాలు అంటాం రెండు సంస్కృత పదాలు సంస్కృతంలో సంధి అయిపోయి రెండవ పదం చివర తెలుగు ప్రత్యయం చేరుతుంది మన పదం చేసుకుంటాం సంస్కృతం నుంచి పదం తెచ్చుకున్న తర్వాత మన పదం చేసుకుంటాం తెలుగు పదం దానికి ప్రత్యయం చేరుస్తాం ఉదాహరణ చెప్తే మీకు సులభంగా అర్థమవుతుంది దేవ ఆలయము దేవ ఆలయము అనే దాంట్లో తెలుగుకు సంబంధించింది రెండవ పదం చివరలో ఉండే ము అనేది మాత్రమే ఈ ము అనబడేటువంటిదే మనం తెలుగు ప్రత్యయం చేర్చుకున్నాము దేవ అనే పదం సంస్కృతంలోదే ఆలయ అనబడేటువంటి సంస్కృత పదమే ఈ దేవ ఆలయ అనేది అక్కడనే కలిసినవి ఆ భాషలోనే కలిసిన పదాలను మనం ఏం చేస్తున్నామంటే దేవాలయ అనేటువంటి దానికి ము అనేటువంటి తెలుగు ప్రత్యయం మాత్రమే చేర్చుకున్నాం అంటే రెండవ పదం చివరలో మాత్రం తెలుగు పదం చేయటానికి మూ మొదలైన ప్రత్యయాలు ఉంటవి కానీ మిగతా భాగం అంతా కూడా సంస్కృత భాషలోని భాగంగానే మనం గమనించాలి కాబట్టి ఆ సంస్కృతంలో ఉండబడేటువంటి సంధి నియమాలన్నీ కూడా మనం తెలుగులో చెప్పుకోవటానికి నేర్చుకోవటానికి చదువుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవటానికి అవసరపడుతూ ఉంటాయి దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే సంస్కృత సంధుల్లో రెండు పదాలు కూడా సంస్కృతానికి సంబంధించిన పదములే ఉంటవి అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఒక పదం సంస్కృత పదం ఇంకో పదం తెలుగు పదం కలిపి చక్కనైనటువంటి సంధి చేయటం అని అనరు ఈ మధ్యకాలంలో మనకి వ్యవహారంలో కొన్ని వస్తున్నాయి పాలు అనేది తెలుగు పదం అభిషేకం అనేటువంటిది సంస్కృత పదం పాలాభిషేకం అంటూ ఒక మనం వింటూ ఉన్నాము పత్రికలలో కానీ ఇతర రాయటంలో కానీ కనపడుతుంది కానీ వ్యాకరణబద్ధంగా ఉండటానికి మాత్రము క్షీరాభిషేకము అంటే అది సంస్కృత సంధి అవుతుంది కాబట్టి ఆ పాలు అభిషేకం పాలాభిషేకం అనేది ఎందుకు సంస్కృత సంధి కాదు అని అంటే పాలు అనే పదము ఏదైతే ఉందో అది తెలుగు పదం దానికో సంస్కృత పదాన్ని జోడించటం అనేటువంటి సంస్కృత పద నియమానికి సంబంధించినటువంటిది ఆ వ్యాకరణ శాస్త్రానికి సంబంధించింది కాదు ఇది గుర్తులో పెట్టుకోండి అంటే రెండు కూడా తత్సవ పదాలై ఉంటాయి రెండవ పదం చివరలో మూ కానీ డు కానీ ఇట్లాంటి తెలుగు ప్రత్యయాలు మనకు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా తెలుగులో ఆ ప్రత్యయాలు వచ్చి చేరుతాయి అట్లా చేరినటువంటి పదాలు రెండు పదాలు కూడా సంస్కృతం ఆరిజిన్ కలటువంటి పదములు మాత్రమే ఈ సంస్కృత సంధులో మనకు కనపడతాయి అది బాగా మనం గుర్తుంచుకోవాలి సంస్కృత సంధులను ప్రధానమైన సంధులు మీరు డిగ్రీ వచ్చి చదువుతున్నారు ఇంతకుముందు ఏదైనా మనం పాఠశాల చదువులో కానీ ఇతరత్రా మనం నేర్చుకున్నట్టయితే నాలుగు ప్రధానమైనటువంటి సంధులు ఉన్నాయి సంస్కృతంలో అవి అచ్చులకు మధ్య జరిగేటువంటి సంధులు అచ్చులకు మధ్య జరిగేటువంటి నాలుగు ప్రధాన సంధులు ఒక సంధి ఇవాళ అవకాశాన్ని బట్టి మనం మొత్తం ఐదు సంధులను గురించి చెప్పదలుచుకున్నాం మొట్టమొదలైతే అచ్చులకు మధ్యలో జరిగేటువంటి సంధులను గురించి మనం ఒక నాలుగింటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ నాలుగు సంధుల పేర్లు మొట్టమొదటి చెప్తాను ఒకటి సవర్ణ దీర్ఘ సంధి రెండవది గుణసంధి మూడవది యణాదేశ సంధి నాలుగవది వృద్ధి సంధి ఈ పదాలు చూసి భయపడవద్దు వాటి ఏమిటి దానికి ఆ పేరెందుకు వచ్చిందని చెప్తే మీకు సులభంగా అర్థమైపోతుంది పదాలను చూసి మనం భయపడవలసిన పని లేదు మొట్టమొదలుగా సవర్ణ దీర్ఘ సంధిని గురించి చెప్పుకుందాం ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటి దానిలో మూడు పదాలు సవర్ణములు దీర్ఘము సంధి ఈ సవర్ణములు అనేది ఆ టెక్నికల్ టర్మ్ అన్నమాట సవర్ణములు అని వెయిట్ని అంటారు అంటే సవర్ణములు ఒకే రకమైనటువంటి ఉచ్చారణ కలటువంటి అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ అచ్చులను సవర్ణములైనటువంటి అచ్చులు అంటాం ఇక్కడ అచ్చుల సంధులే కదా మనం చదువుకునేది కాబట్టి సవర్ణములైనటువంటి అచ్చులు అంటే ఒకే రకమైనటువంటి ఉచ్చారణ కలటువంటివి అంటే వాటి ఉత్పత్తి స్థానం ఒకే రకంగా ఉంటుంది ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఆ అన్నప్పుడు వీటి యొక్క ఉచ్చారణ విధానము ఒకే రకంగా ఉంటుంది ఒకటేమో ఎక్కువసేపు అంటాం ఒకటి తక్కువసేపు పొట్టి ఆ కొంచెం తక్కువసేపు అంటాం ఒక మాత్ర కాలం పొడుగు కాస్త ఎక్కువ సమయం చెబుతాం ఈ ఆలు ఆకు ఆ సవరణము ఆకు మొదటి ఆ సవరణం రెండు పరస్పరం పిన్స్ అని అంటామే కాస్త తేలిగ చెప్పుకోవటానికి కవల పిల్లలు అంటాం కదా కాకపోతే ఒకటి దాంట్లో కొంచెం ఎక్కువ దీర్ఘం ఉంటుంది ఒక దాంట్లో తక్కువ ఉంటుంది అట్లాంటి కవలల్లాంటి జతలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం సవరణాలు అంటే మొదటి ఆకు రెండో ఆ సవరణం రెండో ఆకు మొదటి ఆ సవరణం పాలివాళ్ళు అంటాం కదా ఈయనకు ఆయన పాలివాడు ఆయనకు ఈయన పాలివాడు ఇది ఉదాహరణకే చెప్తున్నాను సవరణం అంటే ఆకు ఆ సవరణమే ఆకు ఆ సవరణమే ఇట్లాంటి జంటలు మనకు ఈ సంధిలో వచ్చేటువంటివి నాలుగు రకాల జంటలు ఉన్నాయి అ ఆ ఇవి సవరణములు ఇ ఇవి రెండు సవరణములు ఉ ఇవి సవరణములు రు రు ఇవి సవరణములు లూలు కూడా సవరణాలే కానీ అసలు లూలుతోటి ప్రారంభమయ్యే పదాలు రు రూతోటి ప్రారం ప్రారంభమయ్యేటువంటి పదాలే మనకు చాలా తక్కువగా కనపడతాయి లూలుతోటి ప్రారంభమయ్యే పదాలు సంస్కృతంలోనే లేవు కాబట్టి ప్రధానంగా మనం ఆ ఇ ఊ రు అనబడేటువంటి జతలను తీసుకుంటే ఈ జతల్లో ఉండబడే అచ్చులు ఏమవుతాయంటే ఒకదానికి ఒకటి ఆ పరమైనప్పుడు అవి దీర్ఘం వస్తాయి సవర్ణము అంటే మీకు అర్థమైంది సవర్ణం అంటే ఒకే రకమైనటువంటి ఉచ్చారణ కలటువంటి అచ్చులు ఉదాహరణ అ ఆ ఇ రు రు ఇప్పుడు రెండు పదాల్లో ఇవి ఉండి ఇవి పరస్పరం భేటీ అయితే చెప్పాను కదా సంధి ఎట్లయితుంది ఒక మొదటి పదంలో చివరి భాగం రెండవ పదంలో మొదటి భాగం ఇవి భేటీ అయినప్పుడు అక్కడ దీర్ఘమైన అచ్చు ఏదైతే ఉందో ఆ ఆల్లో దీర్ఘమైన అచ్చు ఏది ఆ కాబట్టి ఆ దీర్ఘ అచ్చొక నిలబడిపోతుంది మిగతా అవి రెండు కనపడకుండా పోతాయి దేవ ఆలయము అనే పదం కనుక మనము ఈ సంధికి రెండు పదాలను తీసుకుంటే మొదటి పదం ఏమిటి అంటే దేవ దేవ అనే పదంలో చివరి అక్షరం చూడాలి వా అనే తలకట్టుంది అక్కడ ఆ కనపడతలేదు కదా కానీ తలకట్టుందిగా అంటే ఆ హల్లు లోపల ఆ అనేది వచ్చి కూర్చోనుందన్నమాట కాబట్టి అక్కడ ఉన్న హల్లులో ఉండబడే అచ్చును మనం గమనించాలి దేవ అన్నప్పుడు ఆ ఉంది రెండవ పదం మొదటిది చూడాలి రెండవ పదం మొదటి అక్షరం ఏంటి ఆలయము ఇప్పుడు నేను చెప్పినటువంటి సన్నివేశం సిద్ధమైందన్నమాట మొదటి పదం చివరలో పొట్టి ఆ ఉంది రెండవ పదం మొదట్లో పొడుగు ఆ ఉంది దేవ ఆలయము ఈ రెండూ కలిసినప్పుడు మొదటి పదం మీద ఉండబడేటువంటి చివరలో ఉండబడేటువంటి పొట్టి ఆ పోతుంది ఆలయంలో ఉండే పొడుగు ఆ పోతుంది ఆ రెండిటి బదులు ఆ అనబడేటువంటిదే వచ్చి నిలుస్తుంది కాబట్టి దేవ ఆలయము వాలో తలకట్టు ఆ ఈ రెండు కూడా మాయమైపోయి దీర్ఘం వస్తుంది ఈ మొదటి పదం చివరల వా ఉంది కదా దీని మీద దీర్ఘం చేస్తుంది దేవాలయము రామ అనుజుడు రామ అన్నప్పుడు ఆ మళ్ళీ రెండో పదంలో అనుజుడు ఆతోషి స్టార్ట్ అవుతుంది కాబట్టి రామ ప్లస్ అనుజుడు ఈ రెండు పొట్టి ఆలు కలిసినా కూడా పొడుగు అనే అవుతుంది రామానుజుడు మహా ఆత్మ ఒక్క పుట్టి అనే వస్తుందని చెప్పలేదు కదా ఆ ఆలో ఏవైనా రా మహా అన్నప్పుడు ఆ అట్లాగే ఆత్మ అన్నప్పుడు ఆ రెండు వాళ్ళు కలిసినా కూడా మళ్ళీ ఏర్పడేది ఆ దీర్ఘం మాత్రమే వస్తుంది అంటే రెండో ఆ ఉచ్చారణ మాత్రమే వస్తుంది మహాత్మ అనేటువంటి పదం ఏర్పడుతుంది మహా అనుభావుడు మహానుభావుడు ఇట్లాగా మనము సవర్ణ సంధికి అకారంతో గనక చూసుకున్నట్టయితే అలాంటి ఉదాహరణలు కనపడతాయి ఇట్లాంటివే మనకి ఇకారంతో కూడా వస్తాయి ఇకారంతో ఏమిటి మొదటి పదం చివరలో ఈ అనేది ఆ హలులో గుణింత రూపంలో ఉంటుంది రెండవ పదం మొదట్లో ఈ ఈలలో ఏదో ఒకటి ఉంటుంది పొట్టి ఉన్నా పొడుగు ఈ ఉన్నా మొదటి పదం చివరిలో పొట్టి పొడుగు ఈలున్న రెండవ పదం మొదట్లో ఈ పొట్టి ఉన్న ఆ రెండు ఈకారముల బదులుగా ఒక్కటే దీర్ఘమైనటువంటి ఈకారం వస్తుంది ఉదాహరణకి కవి అన్నప్పుడు ఈ మొదటి పదంలో చివరి అక్షరంలో గుడి ఉంది గుడి అంటే ఈ కదా కవి ఇంద్రుడు మళ్ళీ రెండవ పదం మొదట్లో ఈ వచ్చింది కవి ప్లస్ ఇంద్రుడు రెండు ఈలు పరస్పరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెండు ఈలు కూడా వాటి స్థానంలో అవి కనపడకుండా పోయి కవీంద్రుడు వీ అనేటువంటి రూపంలో ఈ అని వస్తుంది కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు గురు ప్లస్ ఉత్తముడు ఉ ఉ ఈ రెండు కలిస్తే ఊరు అవ్వాలన్నమాట అంటే గురు ప్లస్ ఉత్తముడు గురుత్తముడు ఆ రెండు ఉకారాలు ఏవైతే ఉన్నాయో పొట్టి ఉకారాలే కావచ్చు పొడుగు ఉకారాలే కావచ్చు ఒకటి పొట్టిది ఒకటి పొడుగుది కావచ్చు ఆ రెండు కలిసిపోయి ఆ రెండింటికి బదులుగా దీర్ఘమైనటువంటి అచ్చు అక్కడ రావటమే ఏదైతే ఉందో అది సవర్ణ దీర్ఘసంధి ఊతోటి చూసినాం రుకారంతో కనుక చూస్తే రుకారం మనకు మొదటి పదం చివరలో రుకారం వచ్చేటట్టుగా ఉంటే రుత్వం అంటాం మనం గుణితాలు నేర్చుకుంటే తాకు వృత్వం ఇస్తే తృ అంటాం తకారమునకు రుత్వం ఇస్తే తృ అవుతుంది మాతృ అన్నప్పుడు చివరి అక్షరంతా దాని గుణింతం రుకారం ఇచ్చినాము కాబట్టి ఇక్కడ రుకారం ఉన్నట్టుగా భావించాలి రెండో పదము రుణము తల్లి రుణం అనుకుంటా అని చూడండి తల్లి రుణము అనేటువంటి సమాసము గ్రామర్ ప్రకారంగా అట్లా చేయకూడదు మాతృ రుణము ఇక్కడ రు అని అవడేటువంటిది అచ్చు ఉంటుంది ఇది పొట్టి రూనే అది పొట్టి రూనే మాతృ రుణము ఈ రెండు కలిసినప్పుడు మాతృణము అని వస్తుంది అంటే అమ్మగారి యొక్క అప్పు అమ్మ మనల్ని కనిపించినందుకు తీర్చుకోవలసిన అప్పు రుణం అంటే అప్పు మాత అంటే తల్లి మాతృ రుణము మాతృణము అని రుకారానికి అంటే రుత్వం దీర్ఘం వస్తుంది సంధిలో రుత్వం దీర్ఘం వచ్చింది అని అంటే అక్కడ సంధి ఏర్పడ్డట్టుగా మనం గమనిస్తాం అట్లాగా మాతృణము పితృణము ఋణము పితృణము ఇట్లాంటివి ఋ రూలు కలిస్తే రు ఏకాదేశం కావటం ఏకాదేశం అంటే ఆ రెండు హత్యలకు బదులుగా ఆ దీర్ఘ అచ్చే నిలబట్టం ఊ ఊలు కలిస్తే ఊ నిలబట్టం ఈరు కలిస్తే ఈ నిలబట్టం ఆలు కలిస్తే ఆ నిలబట్టం ఇట్లాగా సవర్ణములు మొదటి పదం చివర రెండో పదం మొదట్లో వచ్చినప్పుడు ఆ రెండిటి బదులుగా ఒకటే దీర్ఘాత్తు నిలబట్టాన్ని ఏమంటామంటే సవర్ణ దీర్ఘసంధి అంటాం దీనికి చిన్న చిటకా చెప్తాను అప్పుడప్పుడు మనకి పదాన్ని ఎట్లా విడదీసుకోవాలి సవర్ణ దీర్ఘసంధి అయిన పదం ఉంటుంది అనుకోండి దేవాలయము అనే పదం ఉందనుకోండి దీన్ని విడదీయాలి ఎట్లా విడదీయాలి ఎట్లా విడదీయాలంటే ఆ పదంలో దీర్ఘం ఎక్కడ వచ్చిందో చూడాలి దేవాలయము వాని దీర్ఘం వచ్చింది ఆని వచ్చిన దగ్గర కవీంద్రుడు ఈ అని వచ్చిన దగ్గర తముడు ఊ అని వచ్చిన దగ్గర మాతృణము రూ అని వచ్చిన దగ్గర అక్కడ సంధి జరిగింది అనుకొని ఏ భాగాలు కలిసినాయో ఆ కలిసిన దగ్గర విడగొట్టాలన్నమాట దీర్ఘం ఉన్న దగ్గర ఇక్కడొక చిన్న అక్కడొక చిన్న ఇక్కడొక పెద్ద అక్కడొక పెద్ద ఇట్లా వచ్చేటువంటి పద్ధతిలో విభజించుకోవాలి విభజించుకున్నప్పుడు వచ్చే పదాలు ఉంటాయి కదా వాటికి అర్థం ఉండాలి మహా ఆత్మ అని సంస్కృతంలో మహా అని హాకు దీర్ఘమే ఉంటుంది ఆ భాష మర్యాద అది మహా ఆత్మ అనే ఆ ఆ కలిసినా కూడా ఆనే అవుతుంది కదా అని దీర్ఘం లేకుండా మహా ఆత్మ అని రాసినాం అనుకోండి అది పొరపాటు ఆ శబ్దం యొక్క స్వరూపం మనకు బాగా తెలిసినప్పుడే చక్కగా మనం దాన్ని విభజించగలుగుతాం కలపడం కూడా అంతే అంటే భాషతో మనం పరిచయం పెంచుకుంటున్నా కొద్దీ సంధిని కలపటం సంధిని విడదీయటం అనేటువంటిది మనం చేస్తాము సవర్ణ దీర్ఘ సంధి ఈ పదంలో ఉందా లేదా అంటే దీర్ఘము కానీ గుడి దీర్ఘము కానీ కొమ్ము దీర్ఘం కానీ రుత్వం దీర్ఘం కానీ ఉన్న దగ్గర అది స్ప్లిట్ అవుతుంది ప్రతి దగ్గర కాదు ఆ స్ప్లిట్ అయినప్పుడు వచ్చే పదాలకు మళ్ళీ అర్థం ఉండాలి పాండవులు అని ఉందనుకోండి పాఠం విన్నాం కదా పాకు దీర్ఘం ఉందని ఈ పా దగ్గరనే అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఎందుకంటే ప అండవులు దానికి అర్థం లేదు కానీ వేరే రకంగా స్వార్థము ప్రార్థన అని ఉందనుకోండి ఇక్కడ ఈ ఉపసర్గ స్వ ప్లస్ అర్థము స్వార్థము ప్ర ప్లస్ అర్థన ప్రార్థన ఇట్లా విడదీసుకోవచ్చు అంటే విడదీసినప్పుడు రెండు పదాలకు అర్థం అనేటువంటిది ఉండటం ముఖ్యం వాటిని మనం చిట్కా గుర్తుల్లాగా వీటిని చెప్పుకున్నాం ఎక్కడైతే దీర్ఘం ఉంటుందో ఎక్కడ గుడి దీర్ఘం ఉంటుందో ఎక్కడ కొమ్ము దీర్ఘం ఉంటుందో ఎక్కడ రుత్వం దీర్ఘం ఉంటుందో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయ్యే అవకాశం ఉంది దాన్ని విడి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి తీసుకోవాలి ఇది సవర్ణ సంధికి సంబంధించినటువంటిది ఇకపోతే గుణసంధి నేను చెప్పాను కదా కొన్ని పారిభాషిక పదాల్లాగా ఉంటాయి ఈ గుణ అక్కడ సవర్ణం అంటే ఒకే రకమైన ఉచ్చారణ కలటువంటివి సవర్ణములు ఇక గుణసంధి అనబడేటువంటిది ఏమిటంటే గుణములు అని కొన్నిటికి పేరు వేటి వేటికి గుణములు అని పేర్లు అకారానికి ఆలకు గుణం అని పేరు అట్లాగే వాటికి ఈ ఊరులు గనక కలిసినట్లయితే అంటే ఈ సంధిలో వచ్చేటువంటి గుణములేవో చెప్తున్నాను అకారమునకు అకారమునకు అంటే ఆ లేదా ఆ అనబడేటువంటి అచ్చులకు ఈ ఊ ఊరులు అనబడేటువంటివి గనక పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్ అనబడేటువంటివి ఆదేశం అవుతాయి అంటే మొదటి పదం చివరలో తప్పనిసరిగా ఆ లేదా ఆ ఉండాలి రెండవ పదం మొదట్లో తప్పనిసరిగా ఈ ఊరు అనే అచ్చులలో ఏదో ఒకటి రావాలన్నమాట ఒకవేళ మొదటి పదం చివరిలో ఆ ఉండి రెండవ పదం మొదట్లో ఈ వస్తే ఆదేశం వచ్చేది ఏ అవుతుంది మొదటి పదం చివరలో ఆ ఉండి రెండవ పదం మొదట్లో ఊ గనక ఉన్నట్లయితే ఓ వస్తుంది అకారమునకు ఈ ఉ రూలు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఆదేశం అవుతాయి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఏవో అనబడేటువంటి ఈ ఈ వర్ణాలకు ఏవైతే ఉన్నాయో వీటి గుణాలు అంటారు కాబట్టి గుణాలు వచ్చే సంధి కాబట్టి గుణ అని అంటాం ఉదాహరణకి మొదటి పదం చివర మాత్రం అకారం ఉండాలి అకారం అంటే ఆ ఆ ఏది ఉన్నా ఏం లేదు ఉదాహరణకు చూడండి దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు సుర ప్లస్ ఇంద్రుడు సురేంద్రుడు మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు అకారమునకు ఈ గనక పరమైతే అంటే మొదటి పదం చివరలో ఆ ఉండి రెండవ పదం మొదట్లో ఈ గనక ఉంటే ఏ అనేది ఈ రెండిటి బదులుగా వస్తుంది ఈ ఏ అనే గుణం వస్తుంది కాబట్టి ఈ సంధికి ఏమని పేరంటే గుణసంధి అని పేరు అకారము అన్నప్పుడు పొట్టి అన్న రావచ్చు మొదటి పదం చివరలో పొడుగు ఆయన రావచ్చు పదం చివరలో అచ్చెట్లా వస్తుంది సార్ అని మీకు అనుమానం రావచ్చు ఏదైనా పదం చివరలో హల్లే వస్తుంది కానీ అచ్చు రాదు అందుకనే ఈ అచ్చు ఎక్కడ ఉంటుంది హల్లులో దాగి ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణ గమనించండి జాగ్రత్తగా ఒకసారి చెప్తున్నాను దేవ ఇది పదం అక్షరం ఏంటిది వా వాలో ఒక అచ్చు దాగి ఉంది తలకట్టుంది కాబట్టి ఏమున్నట్టు లెక్క ఆ ఉన్నట్టు లెక్క రెండో పదం మొదట్లో అచ్చు కనపడుతుంది ఇంద్రుడు అన్నప్పుడు ఈ అచ్చు కనపడుతుంది కాబట్టి అకారమునకు ఈకారం కలిసింది కాబట్టి ఈ ఆ ఈ ఈ రెండిటి బదులుగా ఏ అనేటువంటి అచ్చు వచ్చి కూర్చుంటుంది ఎక్కడ కూర్చుంటుంది మొదటి పదం చివరలో ఉన్న వా మీద వచ్చి కూర్చుంటుంది అప్పుడు దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు అవుతుంది మహా అన్నప్పుడు ఆ ఉంది ఇంద్రుడు అన్నప్పుడు ఈ ఉంది మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఇట్లాగా మనకు అకారమునకు ఇకారము కలిస్తే ఏ వచ్చింది అకారమునకు ఉకారం కలిస్తే ఓ వస్తుంది అకారమునకు రుకారం కలిస్తే అరు వస్తుంది మనకు చంద్ర ప్లస్ ఉదయము చంద్ర అన్నప్పుడు ద్ర అన్నప్పుడు ఆ అనబడేటువంటి అచ్చు అందులో దకారంలో తలకట్టు రూపంలో ఉంది రెండవ పదం మొదట్లో ఉదయము ఊ ఉంది అకారమునకు ఉకారము కలిసినప్పుడు ఓ అనబడేటువంటిది వస్తుంది ఆ ఆ ఓ దేని మీద వస్తుంది దా మీద వస్తుంది చంద్ర ప్లస్ ఉదయము చంద్రోదయము సూర్య ప్లస్ ఉదయము సూర్యోదయము ఇట్లాగా అకారమునకు ఉకారంతో కూడినటువంటి సంధి జరిగినప్పుడు ఓ అనబడేటువంటిది ఏకాదేశంగా వస్తుంది అని చెప్పుకుంటున్నాం గుణములు వస్తున్నాయి ఏ వర్లు అనబడేటువంటి గుణములు కాబట్టి గుణములు వచ్చే సంధి కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే గుణసంధి అని చెబుతున్నాం ఇంకా పోతే రూను మనం చూడలేదు ఇంకా అకారమునకు ఇకారం కలిస్తే ఏకారం అకారానికి ఉకారం కలిస్తే ఓకారం అకారానికి రుకారం కలిస్తే అర్ అని వస్తుంది ఇది కొంచెము రూపంలో జాగ్రత్తగా చూడాలి బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మ అన్నప్పుడు హాకు తలకట్టు ఉంటుంది అంటే ఆ ఉంది అన్నమాట ఋషి అన్నప్పుడు మొట్టమొదట అచ్చు రు ఉంది ఆ రు ఈ రెండు కలిసి అర్గా అన్నమాట బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి మహా ప్లస్ ఋషి మహర్షి అర్ అనబడేటువంటిది అకారమునకు రుకారము పరమైనప్పుడు అర్ అనేటువంటిది వస్తుంది రాజర్షి బ్రహ్మ ర్షి దేవర్షి మహర్షి ఇట్లాంటివన్నీ దీనికి ఉదాహరణలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్కడ ఏత్వం దీర్ఘం ఉంటుందో ఎక్కడ ఓత్వం దీర్ఘం ఉంటుందో ఎక్కడ అర్ అనబడేటువంటి ధ్వని ఉంటుందో అక్కడ గుణసంధి ఉంటుంది పదాలు విడదీసినప్పుడు విడదీయబడ్డ పదాలకు అర్థం చక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇకపోతే మూడవ సంధి యణాదేశ సంధి ఇందులో కూడా టెక్నికల్ టర్మ్ ఎణ్ ఎన్నులు అనబడేటువంటి ఆ ఎన్నులు వచ్చేటువంటి ఆదేశంగా వచ్చేది కాబట్టి యణాదేశ సంధి ఎన్నులేమంటే ఇ అనబడేటువంటివి ఎన్నులు ఇవి వచ్చేటువంటి సంధి కాబట్టి యణాదేశ సంధి యు దీంట్లో సవర్ణ దీర్ఘ సంధికి వ్యతిరేకమైనటువంటి నిర్వచనం చెప్పుకుంటాం సవర్ణ తీర్థసంధ్యలో ఏమని చెప్పాము సవర్ణములు పరమైనప్పుడు అన్నాం ఇక్కడ ఏం చెబుతున్నామంటే ఈ రు అనే అచ్చులకు అసవర్ణములు గనక అంటే సవర్ణములు కానివి పరమైనప్పుడు యు రు అనేవి ఆదేశం అవుతాయి ప్రతి ప్లస్ అక్షము ప్రతి అనే పదంలో చివరికి తి అని వచ్చింది తి అంటే ఈ వచ్చింది రెండో పదం మొదట్లో ఈ కాకుండా ఉండాలి సవర్ణదీర్శ సంధిలోనేమో ఇక్కడ ఈ ఉంటే అక్కడ ఈ ఉంటేనే వచ్చిన సంధి అది ఇక్కడేంటి ఇది తప్పిస్తే మిగతా అచ్చేవైనా ఉండాలి ప్రతి అన్నప్పుడు ఈ ఈ కాకుండా ఏ అచ్చు ఉన్నా కూడా సరిపోతుంది ప్రతి ప్లస్ అక్షము ఈ ఉంది ఆ ఉంది నాకు అకారం పరమైనప్పుడు ఇయ అనేటువంటిది వచ్చే ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము ప్రతి ప్లస్ ఏకము ప్రత్యేకము గురు ప్లస్ అనుగ్రహము ఊకు ఆ అంటే అసవర్ణబుల్ ఇక మొదటి పదం చివరలో ఉన్న అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు దీర్ఘం కానీ పొట్టి కానీ అది కాకుండా ఇంకోటి రావాలి గురు ప్లస్ అనుగ్రహము గురు అనుగ్రహము శత్రు ప్లస్ అర్ధకము మాతృ ప్లస్ అర్చన మాత్రార్చన ఇట్లాగా మనకి యువురులకు అసవర్ణములు పరమైనప్పుడు య లు అనేవి ఆదేశం అవుతాయి ఈ ఎన్నులు వస్తాయి కాబట్టి దీని పేరు ఎణాదేశ సంధి అని అంటాం ఇక చివరిగా వృద్ధి సంధి అనబడేటువంటి దాంట్లో మనకు వృద్ధులు వృద్ధులు అంటే ముసళోళ్ళు అని అర్థం అండి కానీ ఇక్కడ వృద్ధులు అంటే ఐ ఔ అనేటువంటివి ఇంగ్లీష్లో అయితే ట్రిఫ్ థాంగ్స్ అంటాం ఐ అవులు వచ్చేటువంటి సంధి కాబట్టి వృద్ధులు వచ్చేటువంటి సంధి కాబట్టి వృద్ధి సంధి అంటాం మొదటి పదం చివరలా అకారం ఉండాలి రెండో పదం మొదట్లో ఏ కానీ ఓ కానీ వస్తే మనకు ఆ రెండింటి బదులు కూడా ఐకారము కానీ ఔకారము కానీ ఆదేశంగా వస్తుంది వృద్ధులు వచ్చే సంధి కాబట్టి దీన్ని ఏమన్నామంటే వృద్ధి సంధి అని అన్నాము ఉదాహరణ చెప్తే మీకే అర్థమవుతుంది ఏక ప్లస్ ఏక ఏక అన్నప్పుడు చివరక్షరం క కాలో ఆ ఉంది దానికి మళ్ళీ ఏ క ఏ తోటి ప్రారంభమయ్యే పదం వచ్చింది అకారమునకు ఏకారం పరమైంది ఏక ప్లస్ ఏక ఏకైక కై ఐ వచ్చింది అక్కడ అట్లాగే అష్ట ప్లస్ ఐశ్వర్యము అష్ట అన్నప్పుడు అకారం ఉంది యధిష్టాలో ఐశ్వర్యం ప్రారంభంలో ఐ ఉంది అష్ట ప్లస్ ఐశ్వర్యము అష్టైశ్వర్యము దివ్య ప్లస్ ఓషధి దివ్య అన్నప్పుడు ఆ ఉంది వాలో ఓషధి అన్నప్పుడు ఓ ఉంది అకారమునకు ఓకారం పరమైతే అవు వస్తుంది మహా ప్లస్ ఔషధి ఆ ఔ ఈ రెండు పరమైనవి కాబట్టి రెండిటి బదులుగా మహౌషధి ఇట్లాగా అకారమునకు ఏలు పరమైనప్పుడేమో ఐ వస్తుంది ఓ ఆవులు పరమైనప్పుడు ఆ రెండింటి బదులుగా మనకి అకారము ఓ ఆవులకు బదులుగా అవకారమే ఆదేశం అవుతుంది ఇట్లాగా మనకు వృద్ధి సంధిలో వృద్ధులు ఐ ఆవులు అవి వచ్చే సంధి కాబట్టి వృద్ధి సంధి అని వృద్ధి సంధిని గుర్తుపట్టడానికి ఏ రెండు పదాలు కలిసి సంధి అయినప్పుడు ఎక్కడనైతే ఐత్వము అవుత్వము వచ్చి ఉన్నదో అక్కడికి సంధి పదం స్ప్లిట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఆ విడదీసినప్పుడు వచ్చే పదాలు కూడా రెండు సాధువుగా ఉండాలి ఆ శబ్దాలకు అర్థం వచ్చేటట్టుగా విడతీసుకోవాలి కలిపేటప్పుడు కానీ విడదీసేటప్పుడు కానీ శబ్దం యొక్క రూపం సంస్కృత భాష నుంచి వచ్చిన రూపం కాబట్టి జాగ్రత్తగా ఉందా లేదా చూసుకొని వాటిని మనం అనుసరించవలే సంస్కృత భాష నుంచి తెలుగులోకి వచ్చిన పదాలలో అక్కడనే సంధి అయి వచ్చినటువంటి పదాలలో ఉండే సంధులు కాబట్టి వీటిని సంస్కృత సంధులు అని మనం చెప్పుకున్నాము ఈ సంస్కృత సంధులు నాలుగు కూడా చాలా ప్రధానములు అయినటువంటి సంధులు